కొత్తగూడెం జిల్లా జోలూరుపాడలో పోలీసులు వాహనాలు తనిఖీలు చేస్తుండగా ముగ్గురు వ్యక్తులు అక్రమంగా ఆటోలో గంజాయి తరలిస్తుండగా పట్టుకున్నారు. ఆటోలో ఉన్న గంజాయిని స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్ తరలించినట్లు సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగరాజ్ తెలిపారు. జోలూరుపాడు మండలం నల్లబండబోడు అనంతారం గ్రామానికి చెందిన గడ్డం రాజాలు, గడ్డం వేణు, మల్కం వీరభద్రం అనే ముగ్గురు వ్యక్తులు ఆటోలో సుమారు 10 లక్షల రూపాయల విలువ చేసి 66 కేజీల గంజాయిని హైదరాబాద్ కు తరలిస్తుండగా స్వాధీనం చేసుకున్నట్లు ఆయన వివరించారు. నిందితుడిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు వెల్లడించారు. సాయంత్రం 6 గంటల సమయంలో జూలూరుపాడు పోలీస్ సిబ్బంది వాహనాలు తనిఖీ చేస్తుండగా అనుమానాస్పదంగా తనిఖీ చేయగా దాంట్లో 66 కేజీలు 35 ప్యాకెట్ల గాంజాని పట్టుకోవడం జరిగింది. వాటిని పట్టి అక్రమంగా తరలిస్తున్న గాంజాని తరలిస్తున్న వ్యక్తులు గడ్డం రాజాలు, మడత వీరభద్రము, గడ్డం వేణులపై ఈరోజు కేసు నమోదు చేసి ఈరోజు తరలిస్తున్నాను. అట్టి గాంజాయి విలువ సుమారు 10 లక్షల వరకు ఉంటుంది. గతంలో కూడా గడ్డం రాజాలు అనే వ్యక్తి ఈ మల్కంగిరి నుంచి ఈ గాంజా తీసుకొని వచ్చినప్పుడు కేసు